గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పాలకవర్గ సభ్యులు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గోదావరి జిల్లాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంటలోకి చేరుకున్న సందర్భంగా గోదావరి అమ్మ తల్లికి పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మంత్రి హరీష్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియోద్దీన్, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, కమిషనర్స్ బబ్బూరి రజిత, ఉప్పల మెట్టయ్య, బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి, దుంబాల లక్ష్మీకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇటు గజ్వేల్ కెనాలే కానీ అటు సంగారెడ్డి కెనాలే కానీ ఈరోజు వారి స్వస్థాక్షరాలతో మొన్ననే నీరును విడుదల చేయడం జరిగింది. అదే వరుసలో ఈరోజు ఆ గోదావరమ్మ తల్లి, పవిత్ర గోదావరి తల్లి యొక్క మన నీటి నీరు ఈరోజు గజ్వేల్ పట్టణాన్ని పునీతం చేస్తూ ఈరోజు ఎర్రగుంటలోకి ప్రవేశం చేయడం జరిగింది. ఇంకా వారం 10 రోజులైతే అది పవిత్ర మన ప్రసిద్ధి చెందినటువంటి పాండవుల చెరువు కూడా పూర్తిగా నిండే స్థాయిలో ఉంటుంది. ఆ రోజు మనం గజ్వేల్ పట్టణంలో వాడవాడలో అందరినీ పిలిచి పెద్ద పండుగ చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలోని గజ్వేల్ మున్సిపాల్లోకి గోదావరి జలాలు ఈరోజు తాకడం వల్ల గజ్వేల్ ప్రాంత ప్రజలంతా చాలా ఆకర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పార్టీ పరంగా కానీ మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా గోదావరి జలాలను తీసుకొచ్చి బాగుల్లో ప్రవహించేటట్లు చేసి ఇక్కడి రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలని నిరంతరం కృషి చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు కెనాల్ ద్వారా మన గజ్వేల్ ఎర్రకుంట కెనాల్ ద్వారా ఎర్రకుంట నింపుతున్నాము. దాన్ని ఈరోజు అందరము కెనాల్ ద్వారా వచ్చే నీటికి గోదావరమ్మ తల్లికి స్వాగతం పలుకుతూ మేము ఈ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని 6వ వారంలో నిర్వహించుకున్నాము.